Welcome to Magical World. Subscribe our channel, like and share, give comment in comment section, friends. Hi friends, iroju interesting audio novel vachesi Dayriyesahasa laxmi. Dayriyesahasa laxmi mithradrohi. Dayriyesahasa laxmi mithradrohi lo iddaru friends untaru. అయితే ఈ స్టోరీ ఇద్దరు ఫ్రెండ్స్ ముందు జరగముందు మన హీరో స్టోరీలోకి వెళ్దాం. హీరోకి కాన్ఫిడెంట్ ఉండదు. హీరోకి ఏది చేయాలన్నా ఏ పని అవ్వాలన్నా దాని గురించి ఐడియాస్ ఉంటాయి, ప్లానింగ్స్ ఉంటాయి, కానీ దానిని ఎగ్జిక్యూట్ చేసే ధైర్యం కాన్ఫిడెంట్ రాదు. దానికోసం ఎంతో కాన్ఫిడెంట్గా ఏదైనా చేయాలనుకుంటే అది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. తన ఐడియాస్ ప్లానింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అది వేరే వాళ్లకు జరుగుతూ వాళ్లకు లాభాలు వస్తాయి. ఆ ఐడియాస్ తోటి కొంతమంది సలహాలు ఇస్తూ అట్లు తాను పెరగడం జరుగుతుంది. అయితే హీరో తన తాతగారు అయినటువంటి వాళ్ళ యొక్క బంగ్లా మాత్రమే ఉండడం జరుగుతుంది. అదే తన లైఫ్ని ఎలా మార్చుతుంది అనేది ఈ స్టోరీలో మెయిన్ కాన్సెప్ట్. ఇలా ధైర్యం లేకున్న హీరోకి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. ఆ ఫ్రెండే మన ఈ హీరోకి శత్రువుగా ఎలా మారుతాడో తెలుసుకుందాం. అలా ఈ హీరోకి తన ఐడియాస్ ప్లానింగ్స్ని వాళ్ళ నాన్న షాప్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫ్రెండ్కి ఆ ఐడియాస్ చెప్పి మీ నాన్నని ఇది చేయి అది చేయని ఒక్కొక్క ప్లానింగ్స్ ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. దానితో వాళ్ళ రేంజ్ చిన్న చిన్నగా, వాళ్ళ రేంజ్ అనేది హోటల్ నుంచి అట్లా చిన్న చిన్నగా లాడ్జ్లు, ఇట్లా హౌసింగ్స్ రెంట్కి ఇలా ఎన్నో డెవలప్మెంట్ సోర్స్గా డెవలప్ అయ్యి ఒక పెద్ద ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసేంత టౌన్ని వాళ్ళ నాన్నగారు అలా ఏర్పరచుకునే అంత స్థాయికి ఎదుగుతారు. అలా హీరోకి 20 సంవత్సరాలు రావడం జరుగుతుంది. ఇంత ఐడియా సలహాలు ఇచ్చిన ఫ్రెండ్కి ఎన్నో సలహాలు ఐడియాస్ ఇవ్వడానికే పనికొస్తావు అని హీరోని అనడం జరుగుతుంది. ఎందుకంటే హీరోకి ధైర్యం ఎక్కువ ఉండదు. ధైర్యం లేనివాడు జీవితంలో దేనికి పైకొస్తారా, నీ సలహాలు నాకు, నేను ఎంతో కష్టపడితే మా నాన్నగారు మేమందరం కలిసి ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా ఏళ్ళబట్టిందని హీరోని ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఈ పక్క చూసుకుంటే హీరోకి ఒక లవర్ ఉంటుంది. ఆమె కూడా ధైర్యం లేనివాడిని ప్రేమించడం ఎందుకని, ధైర్యం లేనివాడు ఈ జీవితంలో పనికిరాడని, ధైర్యం ఉంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటా అని హీరోతోడి గొడవ పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇలా ధైర్యం సరిపోని వ్యక్తికి ఎలా కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకుంటాడు, ఎలా ఆ మిత్రుడు తన మీద ఒక 10 రూపాయల నోటుని ఇసరడం జరుగుతుంది. ఆ మిత్రుడు సలహాలు ఇచ్చి ఎంత పెద్దగా ఎదిగినా తనని ఒక ఎంప్లాయీగా తన కంపెనీలో పెట్టుకునేంత స్టేటస్ కల్పిస్తాను రా అని అంటాడు. కల్పిస్తాను, ఇంకో ఆ రేంజ్కే నువ్వు సెట్ అవుతావని అని నవ్వుతూ హీరో ఐడియాస్ని, అతని యొక్క ప్లానింగ్స్ని తాను ఎంతో వాడుకొని హీరోని మోసం చేస్తాడు. ఈ విధంగా తన కెరియర్లో పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్గా మారుతుంది. ధైర్యం లేనివాడు దేనికని ఆ ఇంట్లో హీరో చాలాసేపు ఒక రూమీ గదిలో చీకటి రూమ్లో కూర్చొని ఏడవడం జరుగుతుంది. అనేక సార్లు ఆలోచించి సూసైడ్ చేసుకుందామని అనేక మార్లు ఆలోచిస్తాడు. లాస్ట్ తనలో ఉన్న లూపోలు ఒక ధైర్యం చేయడమే అని Dayriyesahasa laxmi అనే ఒక కాన్సెప్ట్ విన ఒక వీడియో అనేది తను ఒక షో ద్వారా చూస్తాడు. ధైర్యం చేయడం వల్ల నేను ఇంత గొప్పవాడినయ్యానని ఒక ప్రమోషన్ ఇచ్చే బిజినెస్ మ్యాన్ అంటాడు. ఎంత తెలివి తేటలున్నా ధైర్యం అనేది లేకపోతే జీవితంలో వ్యాపారం ముందుకు సాగదని ఆ వీడియో అతనికి రిమోట్ అనుకోకుండా టీవీని పెట్టడం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్నప్పటి నుంచి ఆ హీరో మన లైఫ్లో ఏదో ఒకటి చేయాలంటే ధైర్యం, కాన్ఫిడెంట్ అనేది, నమ్మకం గట్టిగా ఉండాలని తెలుసుకుంటాడు. దానితో ఏడుస్తూ చీకట్లో తను లైఫ్ని రియలైజ్ చేసే ఎన్నో టాపిక్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలా తను ఎదగడానికి తను ఐడియాస్ని, ప్లానింగ్స్ని కంటిన్యూస్గా ప్లానైజ్ చేయడానికి మొదటిసారిగా వాళ్ళ తాతగారు అయినటి బంగ్లాని, వాళ్ళ మొత్తం ఆస్తిలో ఉన్న బంగ్లాని అమ్మితే 10 లక్షలు రావడం జరుగుతుంది. అయితే ఆ 10 లక్షలతో బిజినెస్ ముందుకెళ్ళదు కాబట్టి ఇంకో 10 లక్షలు కావాలనుకుంటాడు. అయితే ఇంకా 10 లక్షలు మిగతా ఒక ఎకరం మిగులుతుంది. దాన్ని బ్యాంకు లోన్ ష్యూరిటీ కింద తీసుకొని దాంతో ఓ 10 లక్షలు తీసుకొని 20 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అయితే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనే ఐడియాస్తో, ప్లానింగ్స్తో ఉన్నప్పుడు మొత్తంగా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటాడు. డిజిటల్ మార్కెటింగ్లో ఏ సోర్స్ని ఎలా ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నాయో దానికి టెక్ మార్గమైనట్టు ఎన్నో ప్రోమో
ప్రోమో యాడ్స్ని రిలైజ్ చేసే అడ్వర్టైజర్స్ని కలుస్తాడు. వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళకు అనుకున్న యూజర్స్ ఐడియాస్ కరెక్ట్గా వాళ్ళకు రీచ్ అవ్వలేక ప్రోడక్ట్ అనేది ఇంట్రాక్ట్ అవ్వ సీజన్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయని తెలుసుకుంటాడు. సీజనల్ కండిషన్స్కి ఇంకా నేచురల్ లాంటి ఎన్నో డిస్టర్బెన్స్ కారకాల వల్ల వాళ్ళకు ఉన్నట్టు వ్యాపారం లాభదాయకం అవుతలేదని ఆ ఒక చిన్న రీజన్ని గమనించి దీనికి కారణం కమ్యూనికేషన్ కరెక్ట్ లేకపోవడం, గైడ్లైన్ సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్ కంట్రోల్ లేకపోవడం. సో దీన్ని బేస్ చేసుకొని మొత్తం కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ మీద గ్రిప్ పెంచుకుంటాడు హీరో. దానికి ముందుగా మొత్తం ఆటో యూనియన్ని, రైల్వే యూనియన్ని, ఇటు ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన ఎయిర్ హోస్టర్స్ని, ఇంకా లారీ యూనియన్స్ని, ఎంతోమందిని ట్రాన్స్పోర్టేషన్లో భాగస్వాములైన బస్సు నడిపే వారి కాడి నుంచి మొత్తం అందరూ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ నడిపించుకునే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని అందరి దగ్గర ఒక కమ్యూనికేట్ డీల్ని కుదుర్కొని వాళ్ళకు ఒక్కొక్క యూనియన్కి ఒక్కొక్క లక్ష చొప్పున అందులో తెలివైన వాళ్ళకు ఆ సూటబుల్ అయిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఆ సూటబుల్ అయిన వ్యక్తుల్ని గ్యాదర్ చేసుకుని వాళ్ళకు పర్సనల్ లైఫ్కి వాళ్ళకు కావాల్సిన 100,000 రూపాయల డబ్బుని 5 లక్షల వరకు ఆ యూనియన్లకు వంగ, మిగతా 15 లక్షలు ఉంటాయి. దీనితోటి తనకు కావాల్సిన టెక్నాలజీని ఇంకా 5 లక్షలతోటి తనకు కావాల్సిన రిక్యూప్మెంట్, ప్రోడక్ట్ని డెవలప్ చేసేందుకు సోర్స్ని డెవలప్ చేసుకుంటాడు. దాంతో కావాల్సిన పనిని ఎగ్జిక్యూట్ చేసే ల్యాండ్ని మిగతా కొంత భాగాన్ని ల్యాండ్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది. తక్కువ ధరలో కొంత వరకు కొన్ని ఏరియాలలో చీప్గా దొరికే ప్రాంతాలకు పోయి ఒక 5 లక్షలతోటి ఆ ల్యాండ్ని కొనుక్కుంటాడు. మిగతా 5 లక్షల్ని ప్రోడక్ట్ని పబ్లిష్ చేయడానికి వాడేందుకు మెథడ్స్ని, ఎంప్లాయీస్ని డెవలప్ చేసుకుంటాడు. అలా చిన్నగా ఒక చిన్న ఆఫీస్గా మొదలయ్యి అది కాస్త చాలా వరకు ఈ డిజిటల్ మార్కెటింగ్లో 1గా అగ్రస్థానంలో నిలిచేలాగా ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ స్కిల్స్ని అందులో ఇంపోర్ట్ చేస్తాడు. దానికి అనుకూలంగా నడిచేటి వర్కర్స్ని, అందులో పనిచేసే వ్యక్తుల్ని, యూనియన్ మెంబర్స్ని అందరికీ కరెక్ట్ యూజర్స్ ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వారు ఎలాంటి ఆఫర్స్ని, బెనిఫిట్స్ని చూసుకుంటారు అనే దాని గురించి ఆ ట్రాన్స్పోర్టేషన్ డెవలపర్స్లో ఉన్న కీ ఈ రూలర్స్, వాళ్ళకి ఎవరెవరికైతే డబ్బు ఇచ్చాడో వాళ్ళ ద్వారా తెలుసుకుంటాడు. ఆ యాప్ ద్వారా వాళ్ళకి లైసెన్స్, పబ్లిషేషన్ నెంబర్, ఐడెంటిటీ గ్యాదరింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో నెట్వర్క్ అనేది చాలా డెవలప్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్లోనే ఏ ప్రోడక్ట్కైనా డిజైనర్స్, ఓనర్స్ అన్నీ ఈ కంపెనీకే చేరడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ఐడియా అనేది చాలా పెద్దగా నెట్వర్కింగ్ అనేది గ్రోతింగ్ అవుతుంది. అలా అనదర్ స్టేట్ నుంచి స్టేట్, స్టేట్ నుంచి స్టేట్, ఇట్లా సెంట్రల్ వరకు ఉన్నటి ట్రావెలింగ్ సోర్స్లో ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అంతా ఈరో యొక్క నెట్వర్కింగ్ అయినట్టు, అంటే ప్రపంచానికి తెరవని ఒక లైసెన్స్డ్ ప్రూఫ్, అంటే దీనిని లైసెన్స్డ్ ఉన్న వాళ్ళు యాక్సెస్ చేసే వెబ్సైట్లోకి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటాడు. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆ కమ్యూనిటీలో చేరడం వల్ల దానిలో ఉన్న పెట్టుబడితోటి తను ఒక 10 లక్షలు పెడితే దానికి మినిమం 10 కోట్లు వచ్చేలాగా ఆ యొక్క ప్రోడక్ట్ డిజైనింగ్ అనేది ఉంటుంది. అంత ఎగ్జిక్యూటింగ్ ప్లానింగ్ స్ట్రెస్ తీసుకొని మరి వర్క్ చేస్తారు అందులో ఉన్న వర్కర్స్. లాస్ట్గా చూసుకుంటే బెనిఫిట్స్, లాసెస్ అని చూసుకుంటే మొత్తం పెట్టిన పెట్టుబడికి లాభమే ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం గ్రాఫ్ గ్రోత్ని, మొత్తం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని గ్రాఫ్ ద్వారా చూసుకుంటారు. ఇలా తన గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యి మార్కెటింగ్లో స్టాక్లోనే వాళ్ళది దిగ్గజ కంపెనీగా మారిపోతుంది. ఎట్ లాస్ట్గా ఏ ప్లేస్లో చూసినా ఇతని పేరే వినిపిస్తుంది. ఇతన్ని గ్యాదర్ చేయడం, ఇతని గురించి ఇంటర్వ్యూలు చేయడం, ఆరోపణ చేయడం అని చెప్తుంటాడు. అలా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరి మందికి కాన్ఫిడెంట్ అనేది చాలా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఎంత తెలివిన్నా ధైర్యంగా మాట్లాడే శక్తి ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని, దీనిని మర్చిపోవద్దనే నా నెక్స్ట్ ప్రాజెక్టు ధైర్య సాహస లక్ష్మి ఫౌండేషన్ క్రియేషన్కి నేను తోడ్పడతానని చెప్తాడు. ధైర్య సాహస లక్ష్మి అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతోమంది ఐడియాస్ ఎక్స్పర్ట్స్, ఎగ్జిక్యూటర్స్కి వాళ్ళకు కావాల్సిన తెలివిని, వాళ్ళకు కావాల్సిన ఇన్నోవేషన్కి, వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్కి, లాభాలకు డబ్బు పెట్టి వాళ్ళని ఎంచుకొని, వాళ్ళని వర్కింగ్ చేయించుకొని, వాళ్ళతోటి లాభాలని, ఇటు వాళ్ళకు కావాల్సిన మనీని, ఇటు బిజినెస్కి డెవలప్ అయ్యే సెక్టర్ని డెవలప్ చేసుకొని అది మీద లార్జ్ కంపెనీగా ఎదిగిపోవడం జరుగుతుంది. ఎట్ లాస్ట్ ఏ 10 రూపాయలతోటి ముఖం మీద హీరో ముఖం వినబడతాడో అతనే వచ్చి ఆ కంపెనీతో డీలింగ్ కూర్చుకోవాలని అనుకుంటాడు. అది చూసే వరకు హీరో అని చూస్తాడు. హీరో ఫేస్ చూసే వరకు వానికి భయం అవుతుంది. ఎలాగైనా వీనితోటి
తగాదాలకు కాంప్రమైజ్లు ఉండవు కాబట్టి గొడవ పెట్టుకుందాం అనుకుంటాడు. అలా గొడవతోటి ఒక పెద్ద ఫైట్ సీన్నే తయారవుతుంది. అయితే హీరో కోసం ఎంతోమంది తనతోటి ఉన్న టీం కలిసి చంపుదాం అనుకుంటారు, కానీ నేనే వీనితో తేల్చుకోవాలని ఓ ఫైటింగ్ జరుగుతుంది. మొత్తం ఫైటింగ్లో హీరో అని చితుకబాదడం, హీరోని అతను కొట్టడం అలా జరిగి లాస్ట్ హీరోనే గెలుస్తాడు. ఎట్లాస్ట్ ఏ లవర్ అయితే హీరోకి ఏ అమ్మాయి అయితే ధైర్యం ఇవ్వగలగలేకపోయానో, ధైర్యాన్ని పెంచుకునే క్యాపబిలిటీని చెప్పిందో ఆ అమ్మాయిని చేసుకోవడం జరుగుతుంది. ఎట్లాస్ట్ వాళ్ళ లైఫ్ అనేది లీడింగ్ అనేది చాలా బాగుంటుంది. అయితే హీరో తన 5 లక్షలతోటి పెట్టుబడి ఎవరితోటి పెట్టాడంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఉన్నట్టు చార్ట్ అకౌంట్లోనే ఎక్స్పర్ట్ అయిన ఒక మ్యాథమెటిషియన్ కూతురు. ఆ అమ్మాయికి చాలా వరకు 10 రూపాయలని కూడా దాన్ని 1000 రూపాయలుగా మార్చే అనేంత పిసినారి. కానీ ఆమెకున్న తెలివి వల్లనే హీరో ఆమెని అప్రోచ్ అవ్వడం, ఆమెకున్నటి ఐడియాస్ని హీరో తెలపడం, దానిని ఇద్దరు కలిసి వర్క్ చేయడం, హీరో పెట్టుబడిగా డబ్బు పెట్టడం, అది ఒక ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్కి, ఇటు నెట్వర్క్ సిగ్నల్ ప్రాసెసింగ్కి, వాళ్ళ సెక్టర్నే మొత్తం గ్రోతింగ్ చేసుకునే ఒక స్టాక్ మార్కెట్లోనే 1 కంపెనీగా ఎదుగుతారు. ఇలా ధైర్య సాహస లక్ష్మి అనే ఫౌండేషన్ తోటి తన యొక్క డబ్బుని మొత్తం ఎలాగైతే ప్రొటెక్ట్ చేసుకుంటాడో అలా విధంగానే ఐడియాస్ను ఉన్నవారికి ఆ ఒక ఫౌండేషన్ ఆధారం అవుతుంది. ఎట్ లాస్ట్ ఫైనల్గా తన ఏడ ఎక్కడ కాన్ఫిడెంట్ అయితే కోల్పోయాడో అక్కడనే తన గ్రోత్ అనేది తన పేరు ఇంపివేయడం జరుగుతుంది. సో ధైర్యం చేయండి, ధైర్యం చేస్తూనే ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అనేది ఈ ఆడియో నవల ఉద్దేశం. మీ ఐడియాస్ని ఎవరికి షేర్ చేయకండి, మీ ఐడియాస్ వల్ల యూజ్ ఏం రాదు, ఎందుకంటే మీలో ఉన్నవాడిని ఇంకోడు దొంగలిస్తే బాగుండదు. ఇలా మిత్రుడు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోయే చేసే ఈ యొక్క కాన్సెప్టే ధైర్య సాహస లక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ మోర్ టైమ్ విజిట్ అవర్ ఛానల్ మ్యాజికల్ వరల్డ్.